ఫైజర్ కంపెనీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎన్ని షరతులు పెట్టిందో గుర్తుంది కదా బ్రిటన్ వాళ్ళది ఇక్కడ టెస్టులు చేయించాం రష్యా వాళ్ళది ఇక్కడ టెస్టులు చేయించాం అంటే అక్కడ టెస్ట్ అయ్యాక ఇక్కడ ట్రయల్స్ అట్లాగే అమెరికా వాళ్ళే కూడా ఇక్కడ టెస్టులు చేయించాం ఒక్క ఫైజర్ వాడు మాత్రం నేను ఏ టెస్టు చేయను నీకు కావాలంటే నా వ్యాక్సిన్ అమ్ముకుంటాను నువ్వు ట్యాక్స్ వేయడానికి వీలు లేదు పర్మిషన్ ఇస్త ఇవ్వాల్సిందే అని కూర్చున్నాడు వాస్తవంగా అమెరికాకి సంబంధించిన బలిసిన కంపెనీ అట్లాంటి మాట అడిగితే ఒకప్పుడు వణికిపోతా ఒప్పుకునేవాళ్ళం బొడ్డని ప్రభుత్వం మనం అప్పటికే కోవాక్సిన్ కోవిషీల్డ్ ప్రిపేర్ చేసుకున్నాం ఇంకొక అరడిజన లైన్లో ఉన్నాయి దీన్ని ముందు చేపల వాస్తవంగా మనమే ఫస్ట్ తయారు చేసాం కానీ అమెరికా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వపోతే బ్రిటన్ వాడికి ఛాన్స్ ఇవ్వకపోతే మన దాని మీదన బురత్ చల్లుతారని వదిలేసాం వాళ్ళది అయిపోయిన తర్వాత బిగిన్ దిగించేశాం తర్వాత ఏం ఏందేలింది మన వాటి తీసుకున్న వాళ్ళలో ఏ సైడ్ ఎఫెక్ట్లు లేవు అదే అమెరికా వాడి తీసుకున్న దాంట్లో సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి ఫైజర్ తర్వాత బ్లడ్ క్లాట్ అవుతుంది బ్రిటన్కి సంబంధించినటువంటిది అట్లాగే అమెరికా వాళ్ళ దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా తేలింది ఫస్ట్ డోసు సెకండ్ డోసు బూస్టర్ డోసు కూడా ఇచ్చిన తర్వాత సెకండ్ బూస్టర్ డోసు కూడా ఇచ్చాక బైడెన్ భార్యకు వచ్చింది ఫైజర్ సిఇకే వచ్చింది కరోనా అది ఇక వాళ్ళ నాణ్యత ప్రమాణాల గురించి చెప్పడం ఏంటనేది అర్థం చేసుకో ఇప్పుడు ఇంకొకటి కొత్తగా తేలుతుంది ఏంటంటే అక్కడ గర్భస్రావాలు భారీగా జరిగినాయి అన్నటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది ఫైజర్ వాడినటువంటి మహిళల్లో గర్భస్రావాలు కూడా జరిగినాయి అన్నటువంటి ఇప్పుడు దాని మీదన విచారణ జరుగుతోంది రాబోయే రోజుల్లో మరి ఇది హాషప్ చేస్తారా బయటపెడతారా చూడాలి